హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరమ్మ వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నా స్టైల్లో ప్రిపేర్ చేసిన సింపుల్గా చేసుకునే అలసందల మసాలా రైస్ని అయితే మీతో షేర్ చేస్తాను. నేనైతే ఇది ఎక్కువగా లంచ్ బాక్సులకి చేస్తూ ఉంటాను, పని తొందరగా అయిపోతుంది అని చెప్పనని. తర్వాత వచ్చేసి ఎప్పుడన్నా మా వారు లంచ్ బయటికి వెళ్ళినప్పుడు, లంచ్కి నేను పిల్లలే ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటాను. పైగా అలసందలు కూడా హెల్త్కి మంచిది కదండి. ఇలా రైస్ అనే కాకుండా కొన్ని నానబెట్టేసేసి ఉడకబెట్టి పోపు కూడా వేసేస్తూ ఉంటానండి. ఇంకా రైస్ విషయానికి వస్తే నూనె వేసి హోల్ గరం మసాలా వేసేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లము, వెల్లుల్లిపాయ మీరు నేనైతే అప్పటికప్పుడు తురిమే వేసుకుంటాను కదా, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసి ఒకసారి బాగా వేయించేశాను. తర్వాత ఇందులో టమాటా కూడా వేసానండి. వేసి టమాటా కూడా మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే కూరగాయలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పొద్దున నాకు లంచ్ బాక్స్కి చేశాను మొన్న నేను, అయితే నాకు కట్ చేసుకోవడానికి ఆ రోజు టైం కూడా లేకునిందండి, చాలా హడావిడిగా ఉన్నింది. అందుకని జస్ట్ ఉల్లిపాయ టమాటానే వేశాను. మీరు ఇందులో బంగాళాదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే మనం బిర్యానీ రైస్కి వేసుకుంటాం కదా కూరగాయ అన్నీను, అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలసందలు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి పిల్లలకి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. టమాటా వేసి వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేశాను, అలాగే చిటికెడు పసుపు వేశాను. రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసానండి. ఇవన్నీ వేసేసి ఒకసారికి బాగా కలిపేసామనుకోండి, టమాటా కూడా మగ్గిపోతుంది, ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది కదా. తర్వాత ఇందులో వచ్చేసి నేను ఎప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా రైస్ అనేది, అలా ఎప్పుడు బిర్యానీ ఫ్లేవరే, ఏ రైస్ చేసినా బిర్యానీ ఫ్లేవరే రాకుండా పిల్లలకి, ఇది వచ్చేసి నేను చోలే మసాలా అండి. చోలే మసాలా కూడా బాగుంటుంది మనకి ఫ్లేవర్ అనేది. ఇదేంటంటే కూరలాగా బాగుంటుంది మనకి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కూరలా చేసేసుకొని, అంటే కొన్ని స్మాష్ చేసుకొని కొంచెం మెత్తగా స్మాష్ చేసామనుకోండి గరిటెతోటి మెత్తబడిపోతాయి, మిగిలినవన్నీ మనకి చోలే కూర ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగా చపాతీలోకి కూడా తినొచ్చు అన్నమాట. చోలే మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపి వేసాను. తర్వాత కడిగేసిన బియ్యం వేసేసి ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు కొలిచి పోసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టానండి. సేమ్ మనం చోలే మసాలా పౌడర్ వేసేసి, ఇంకా నేను ఇందులో ఎలాంటి గరం మసాలా కూడా వేయలేదు, ఎందుకంటే మన పైనుంచి వేసిన నాకు కొంచెం హోల్ గరం మసాలా ఫ్లేవరు ఈ చోలే మసాలా పౌడరు సరిపోతుందండి. కారంకి కొంచెం కారం వేశాను కదా, ఈ ఇంత మటుకు స్పైసీనెస్సే మాకు ఇష్టము, అందుకు నేను ఇలా చేశాను. మీకు కావాలంటే మీరు ఇంకొంచెం గరం మసాలా ఎక్కువ, కారం ఎక్కువ మీరు యాడ్ చేసుకోండి. ఇదే రైస్ పోయకుండా మనం కుక్కర్ విజిల్ పెట్టేసేసి బాగా ఉడికిచ్చేసేసి చివరిగా ఈ విధంగా కసూరి మేతి వేసేసామంటే మనకి కూర రెడీ అయిపోతుంది, అలసందల కూర రెడీ అవుతుంది కదా. నేనైతే ఆ కూరనే రైస్ లాగా ప్రిపేర్ చేసేసి కూర ప్లస్ అన్నం లాగా లంచ్ బాక్స్కి అయితే రెడీ చేసేసానండి. మీరు చపాతి, రోటీ, జొన్న రొట్టె కావాలంటే సేమ్ ప్రాసెస్లో కూర రెడీ చేసుకోండి. లేదు పని తగ్గించుకోవాలి మనకి, పని తొందరగా అయిపోవాలి, రైస్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా బియ్యం కడిగి పోసేసి మనం చక్కగా వేడి వేడిగా అన్నం అయితే రెడీ చేసుకోవచ్చు. మనం ఆ చివర్లో వేసిన కసూరి మెతి ఫ్లేవరు చాలా తక్కువ స్పైసెస్ తోటి మంచిగా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటుంటే మనకి ఆలసందలు కూడా పంటి కింద పడతాయి కదా. నాకైతే అలా తినడం చాలా ఇష్టము, మా జీవన్కి కూడా బాగా ఇష్టం అండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్నే పెడితే వాళ్ళకి ఇష్టం అన్నమాట, పిల్లలకి కూడా ఏదో ఒక రైస్ ఐటెం లాగా పెట్టేసేస్తే. ఇంకా నేను ఈ విధంగా అలసందల రైస్ అయితే చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. రెండు విజిల్స్కి కుక్కర్ అయితే ఆపేసానండి. చూసారా చక్కగా పొడి పొడి లాడుతూ చక్కగా రైస్ అయితే తయారైపోయింది, కమ్మటి మసాలా ఫ్లేవర్ తోటి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మా వాడికి అయితే రైస్ బాగా నచ్చేసింది, ఎంజాయ్ చేసేస్తున్నాడు వాడు, కొంచెం టేస్ట్ చూశాడు. చల్లారాక లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసానండి. ఇది మనం పెరుగు రైతాతో కానీ, అదే ఉల్లిపాయ రైతా కానీ, లేదా కీర పెరుగు పచ్చడి కానీ దేనితోనైనా కూడా తినేసేయచ్చు. ఇంకా ఎలాంటి కూర దీనికైతే అవసరం లేదు, మనకి బాగుంటుందండి. మా వారు లంచ్కి ఇంట్లో లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులకి ఏదో ఒకటి తొందరగా ప్రిపేర్ చేయాలి అని అన్నప్పుడు నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. సింపుల్గా రైస్ ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి నేను. పిల్లలకి కూడా అలాంటివే ఇష్టం కదా. నాలాగే చాలామంది ఉండి ఉంటారు మీలో కూడాను. అలాగే రైస్ ఎలా ఉంది అనేది మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి. వీడియోని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.